వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. అశ్లీల చిత్రాలను చూడటంపై కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇతరులకు చూపించకుండా వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలను చూడటం నేరంగా పరిగణించలేమని హైకోర్టు తీర్పు చెప్పింది. 2016లో కేరళలోని అలువా ప్యాలెస్ వద్ద రోడ్డు పక్కన తన మొబైల్ ఫోన్లో పోర్న్ వీడియోలను చూస్తున్న 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై సెక్షన్ 292 కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు కోర్టులో విచారణకు రాగా దీనిని న్యాయస్థానం కొట్టివేసింది. ఇతరులకు చూపించకుండా వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూసే విధానాన్ని నేరంగా ప్రకటించడం అంటే వ్యక్తిగత గోప్యతలో చొరబడటం అవుతుందని హైకోర్టు తెలిపింది. అటువంటి చర్యను నేరంగా ప్రకటించలేమని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇది ప్రతి పౌరుడి వ్యక్తిగత ఎంపిక, దానిలో జోక్యం చేసుకోవడం వ్యక్తి గోప్యతకు భంగం కలిగిస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆ వ్యక్తిపై నేరారోపణలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇటువంటి చర్యలను భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 292 ప్రకారం అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడటం, ఇతరులతో పంచుకోకుండా లేదా ప్రదర్శించకుండా ఉండటం నేరంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. సెక్షన్ 292 అసభ్యకరమైన పుస్తకాలు, వస్తువుల విక్రయం, పంపిణీ, ప్రదర్శనపై మాత్రమే జరిమానా విధించడానికి వీలుంది. ఎవరైనా అలాంటి విషయాలను ప్రసారం చేయడానికి, పంపిణీ చేయడానికి లేదా బహిరంగంగా ప్రదర్శించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే సెక్షన్ 292 వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే సరైన పర్యవేక్షణ లేకుండా వారి మైనర్ పిల్లలకు మొబైల్ ఫోన్లను ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తల్లిదండ్రులను హెచ్చరించింది. ఫోన్లు నిత్యం వాడే పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని సూచించింది. ఇది వాళ్ళ ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. చూస్తున్నది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.